సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము ఓ సంపన్న జనకరాజ శ్రద్ధగా వినుము మనము చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందునే పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో దళాలతో గాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణువును పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు బంధ విముక్తులవుతారు కార్తీక వనభోజనము కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాఫీకృత చండాలాది అశౌచవంతులు యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్ల పక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ తాతులతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుండి రక్షించబడ్డాడు ఆ కథ చెబుతాను విను పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలవాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడికి పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక స్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు ఇసుకిన దేవశర్మ తన కుమారుణ్ణి ఉన్న చెట్టు త్వరలో ఎలకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ పుత్రకుమారుడు ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పాలని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలక రూపం పోతుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు దేవదక్తుని శాప విముక్తి పితృశాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరములో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి అక్కడికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కాని అపకారం ఏనాడూ జరగదు అదే విధంగా విశ్వామిత్రాది తపోబృంద బృంద దర్శనమాత్రం చేత రవంత పశ్చాత్తాపడుతూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని గాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతునికి చెబుతున్న కార్తీక మహ్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రురాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వివరించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు కాబట్టి ఓ జనకుడ ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనను చేసిన దీపదానము చేసిన వారు విష్ణు లోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపు పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని వేయించి వాటిని బియ్యపు పిండి మధ్యలో ఉంచి పూజా నివేదికలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము ఆమె స్వయంగా దీపదానము చేయవలను జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన వృద్ధి అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి మనోవాక్యాలు కృతపాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వేపిస్తాను విను పూర్వం ద్రావిడ దేశమున ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును సాగింది ఇతరుల ఎండ్లలో వంట పనులు కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అది కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జనలు గల మానమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ హరికథనో పురాణాన్నో వినడం కానీ పుణ్యతీర్థ సేవనము కానీ ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు ఇటువంటి లబ్ధిరాలైనటువంటి దేవవసేన శ్రీ రంగ యాత్రికుడైన ఓ బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి ఓ అమాయకురాల నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరము వట్టి అశ్వాశ్యవతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నెలలా చెదిరిపోతాయి నీటి మీద నురుగులాంటి నివు నిత్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే వలె మసి కావడమే తప్ప మేలనేది లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవ మొక్కడే శాశ్వతుడని సర్వభూత దయాకరుడని గుర్తించు నిరంతరము హరిచరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం అంటే ఆత్మానాత్మీయ గత అంటే ధన వ్యయ చింత మోహం అంటే మమతాహంకారాలు ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యు తద్వారా అనేక పాపాల నుండి రక్షింపబడతావు అని హితము చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు అత గాడి వచోవహనం వలన ఆమెకు జ్ఞానోదయం అయింది తను చేసిన పాపాలకై చింతించినది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసము నుండి వ్రతాచరణను ప్రారంభించినది సూర్యోదయ వేళకల్లా చన్నీల స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినట్లయి ఏదాసు వై శాశ్వత స్వర్గ భోగ సౌఖ్యాలను పొందినది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి గాని గాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారై అవుతున్నారు దీనిని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షష్టోధ్యాయ సమాప్తమామి మూడవ రోజు పారాయణము సమాప్తము